నమస్కారం బలరామ నాయుడు గారు. మా బావ మిమ్మల్ని ఒకసారి కలిసి రమ్మన్నారు. ఏంటి విషయం? నీకు తాగుడు అలవాటు ఉందా అని అడిగి రమ్మన్నారండి. ఏంట్రా నోర్లేస్తోంది? ఎంత కాదనుకున్నా మీరు ఆయనకు అన్నయ్య వరిసే కదా, చచ్చేటప్పుడు బాధ తెలియకుండా చావాలి కదా, అందుకే తాగించి మత్తులో ఉన్నప్పుడే చంపేమన్నారు. నమ్మక ద్రోహుల నమ్మక ద్రోహం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీకంటే నమ్మక ద్రోహి ఎవడుంటాడు? ఓ విషయం చెప్దామని వచ్చాను. 35 సంవత్సరాల క్రితం మీ నాన్నని మా నాన్న చంపినందుకు ఈ రోజు వరకు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. తప్పులేదు, 23 సార్లు మా నాన్నని చంపాలని ప్రయత్నించావు. అప్పుడంతా మేం మమ్మల్ని కాపాడుకున్నామే కానీ నిన్ను చంపాలనుకోలేదు. మీ నాన్న తప్పు చేసినందువల్ల మా నాన్న కొట్టారు, అది నువ్వు అర్థం చేసుకోవడం లేదు. పదవి కోసం గౌరవం కోసం డబ్బు వెతజల్లే నువ్వు గెలిస్తే ప్రజలకి ద్రోహం చేయు, ఖచ్చితంగా మంచి చేస్తావు ఆ నమ్మకం నాకుంది. ఇప్పుడు కూడా ఆ పదవి కోసమే కా ఈ హత్యాకాండ. నాకు మా నాన్నకి పదవి ముఖ్యం కాదు, ప్రజాక్షేమమే ముఖ్యం. అది నువ్వు చేసినా మాకు సంతోషమే. నేను పోటీ నుంచి విరమించుకుంటున్నాను. ఇదిగో లెటర్. ఇన్ని రోజుల వరకు నీ ముందు నిన్ను రాపో అని పిలిచినా పరోక్షంగా కృష్ణస్వామి అన్నయ్య అనేవాణ్ణి. నిన్ను ఏ రోజు నేను శత్రువులా చూడలేదన్నయ్య. నానా, 35 ఏళ్లుగా నీ వల్ల ఒక మహాత్ముని అపార్థం చేసుకున్నాను. నువ్వు చెడ్డవాడివి అందుకే పెద్ద చంపేశారు.